దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క క్షేమం కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, మీ కుటుంబాల యొక్క మేలు కొరకు నిరంతరము నేను నా సంఘబిడ్డలందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు కూడా ఏమన్నా వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నాయడల దయచేసి నా వాట్సాప్కి మీ పేరుతో పాటుగా మీ యొక్క విజ్ఞాపనను కూడా చోట నాకు పంపించినట్టయితే వాటిని కూడా మేము జతపరిచి ప్రార్థనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైనప్పటికీ కూడా నేను రాకడకి సంబంధించినటువంటి లేదంటే అంత్య దినాలకి సంబంధించినటువంటి అనేక విషయాల్ని దేవుని మూలంగా తెలియపరచడానికి నేను ఆశపడ్డాను. అటు ఆశని దేవుడు తీరుస్తూ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళ ఆత్మలో తెలియనటువంటి ఒక సిద్ధబోటుని, తెలియనటువంటి ఒక ఆత్మీయ ధైర్యాన్ని, తెలియనటువంటి ఒక ఆత్మ సంతోషాన్ని దేవుడు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు కూడా అంత్య దినాలకు సంబంధించిన చాలా వీడియోలు మీరు అందరూ కూడా చూసే ఉండొచ్చు కదా. 666 ముద్ర గురించి, యాంటీ క్రైస్ట్ గురించి, క్రీస్తు విరోధి గురించి, అలాగే ఇంకా చాలా విషయాల గురించి మనం అందరం కూడా మాట్లాడుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అలాగే ప్రకటన గ్రంథం మీద కూడా ప్రత్యేకమైనటువంటి సరికొత్త ధ్యానాలు కూడా మనం మొదలు పెట్టడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. ఎవరో కూడా మిస్ కాకండి. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోండి. ఆత్మీయంగా మీరు ఎదుగుతారు, దైవికంగా కూడా మీరు దీవించబడతారని నేనైతే కోరుకుంటున్నాను. అయితే చాలా వీడియోస్లో నేను ఈ అంత్యదినాలకు సంబంధించిన విషయాలు చెప్తూ బహుశా యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి ఎవరై ఉంటారో, లేకపోతే అబద్ధ ప్రవక్త ఎవరై ఉంటారో అనేటువంటి కొన్ని లేఖన సంబంధమైనటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ చారిత్రాత్మిక సంబంధమైనటువంటి విషయాల్ని జోడిస్తూ, అలాగే ఇస్రాయేల్లో యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు వచ్చినటువంటి కొన్ని దర్శనాలను గురించి కూడా మాట్లాడుకుంటూ బహుశా ఈ వ్యక్తి ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ అయి ఉంటాడు అనేటువంటి ఒక ఆలోచనలోకి నేను రావడం జరిగింది. అంటే నేను ఇది ఈ మాట నేను 2025 నా సంఘానికి తెలియపరిచినండి. ఏదో కొత్తగా చెప్పుతున్నటువంటి మాట అయితే ఏమీ కాదు, కానీ 2025 నేను మీకు ఏ వ్యక్తి గురించి అయితే యాంటీ క్రైస్ట్ అని చెప్పడం జరిగిందో ఆ వ్యక్తి యాంటీ క్రైస్ట్ అని చెప్పి చెప్పడం నా సంఘానికి ఎప్పుడో చెప్పాను. కొత్తగా చెప్పిన విషయం అయితే కాదు, కానీ ఆ వ్యక్తి ఒబామా అయి ఉంటాడు అనే విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే స్త్రీ ఆకాంక్ష లేనివాడే ఉంటాడు, అంటే ఆడవాళ్ళంటే ఇష్టం లేనివాడే ఉంటాడు అని దానియేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆ మాటను మనం చూసుకున్నా, లేకపోతే ఆయన వేలుకు పెట్టుకున్నటువంటి రింగు మీద ఉన్నటువంటి దేవుడి పేరును మనం చూసుకున్నా, ఆయన మాటలను మనం చూసుకున్నా, దేవుని దూషిస్తున్నటువంటి మాటలు మనం చూసుకున్నా, అలాగే ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క దృష్టిని, హృదయాల్ని ఆయన ఆకర్షించుకున్నటువంటి ఆ విధానాన్ని మనం అన్నీ చూసుకున్నా సరే, అలాగే ఇస్రాయేల్ ప్రజల్లో చిన్నపిల్లలు నాతాన్ అనేటువంటి ఒక చిన్న యవనస్తుడికి వచ్చిన దర్శనంలో ఒబామా యాంటీ క్రైస్ట్ అయి ఉండడం, లక్షలాది మంది సైన్యాన్ని ఆయన ముందుండి నడిపించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పేరు కూడా ఫాలెన్ అనేటువంటి ఆ మాట కూడా అర్థాన్ని ఇస్తూ ఉంది. కనుక ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఉంటాడు, అయ్యి ఉంటాడు అనేటువంటి ఆలోచనలో మనం అందరం కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో జరుగుతాయి అనుకుంటా, నవంబర్లో అనుకుంటా. ఇప్పుడు అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు, బైడెన్ గారు ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. ఇప్పుడు అయితే ఆయనన్నా రావాలి లేదంటే ట్రంప్ అయినా రావాలి. కాబట్టి ఇక్కడ పెద్ద విషయం ఏం కాదని అనుకోవచ్చు, కానీ నేను అన్నాను ఒకసారి వీడియోలో, నా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మిచెల్ ఒబామా అంటే ఒబామా గారి యొక్క సతీమణి వైఫ్, ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్పి చాలా నెలల క్రితం నేను అన్నాను. అయిపోతే కాకపోతే ఆ వీడియోకి చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఆవిడ పోటీ చేయట్లేదని క్లియర్గా చెప్పేశారండి, ఇంకా ఒబామా గారికి అయితే అసలు అవకాశం లేదు, 2 ఆయన పోటీ చేయడం జరిగింది కనుక ఇంకోసారి ఆయనకి అవకాశం ఇవ్వకపోయి ఉండొచ్చు, ఇవ్వరు కూడా అని చెప్పి అన్నారు. అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు, బిడెన్ గారు ఒకరినొకళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇద్దరికీ మధ్యన ఒక పెద్ద హోరాహోరీ పోటీ జరగబోతూ ఉంది. నో డౌట్ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వాడు వచ్చేస్తాడు ఇద్దరికీ కానీ జరిగితే.
కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు బైడెన్ గారు కొన్ని నెలల నుంచి లేదంటే కొన్ని రోజుల నుంచి కానీ మనం చూస్తున్నట్టయితే ఆయన వీక్ అయిపోతున్నాడండి, బలహీనుడైపోతా ఉన్నాడు. ఏదో దయ్యం పట్టినట్టుగా, ఏదో పొసెస్ అయినటువంటి వ్యక్తిగా మాట్లాడకుండా ఉండిపోవడం, సైలెంట్గా అయిపోవడం, నోటిలో నుంచి మాట కూడా పలకడం అనేది కష్టతరం అయిపోయింది. అంత శారీరక బలహీనతల్లోకి వైశ్రిత్యా వృద్ధాప్యరీత్యా ఆయన అలాగ అయిపోయాడు, అందులో సందేహం అయితే ఏం లేదు. కానీ ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు కొత్తగా తలెత్తినటువంటి సమస్య ఏంటంటే, ఈయన ప్రెసిడెంట్కి సరిపోరు. ప్రెసిడెంట్గా ఉండేటువంటి అర్హత ఉన్నప్పటికీ కూడా సామర్థ్యం లేకపోయింది, శక్తి లేకపోయింది, శరీరం సహకరించేటువంటి విధానం లేకపోయింది. కనుక డొనాల్డ్ ట్రంప్ గారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ పోటీ ఇచ్చేటువంటి వ్యక్తి బైడెన్కి బదులుగా ఒబామా గారి యొక్క భార్య అయిన మిచెల్ ఒబామా నిలవబడేటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. నేను చెప్పాను ఆల్రెడీ మాట, చాలామంది కొట్టుబడేశారు, చాలామంది ఏది ఎలా చెప్ అది కరెక్ట్ కాదు, రాంగ్ డాక్టర్ అని అన్నట్టుగా నన్ను మాట్లాడారు. మరి ఇప్పుడు జరిగేది ఏంటండి, ఒకసారి మీరు గూగుల్ చేయండి, వీళ్ళు మిచెల్ ఒబామా పార్టిసిపేటింగ్ ఇన్ ద 2024 ఎలక్షన్స్ ఇన్ యుఎస్ ప్రెసిడెన్సీ అని చెప్పి ఒకసారి సర్చ్ చేయండి. బైడెన్ గారు ఇంక చేయలేని పరిస్థితులు, బలహీనడిపడినటువంటి కారణాన్ని బట్టి మిచెల్ ఒబామా నిలబడే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా వార్తలు నిజమైతే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఎవడై ఉంటాడో మీకు అర్థమైపోవాలి. నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది కదా, ఇంకెవరో మీకే మీ హృదయాలకు వదిలేశాను, మీ ఆలోచనలకు వదిలేశాను. ఒకవేళ లేదు, బైడెన్ గారే పోటీ చేశారు, ఒకవేళ బైడెన్ గారే వచ్చారు, లేకపోతే బైడెన్ గారు ఇంకోటి అయిపోయిందన్న తర్వాత, ఒకవేళ ఆయనే యాంటీ క్రైస్ట్ అయితే మాత్రం ఒబామా గారు ఖచ్చితంగా బైడెన్ గారు నిలబడినా పక్కెళ్ళిపోతారు కొన్ని రోజులకి. తర్వాత ఈయన వచ్చి కూర్చుంటాడు, ఈయన వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయమే అది. అందులో ఒబామా గారికి 100% కూడా యెరూషలేం యొక్క సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇస్రాయేల్కి ముస్లిమ్స్కి అసలు పడదు, ముస్లిం వర్గాలకి పడదు. అందులో ఒబామా గారు ఒసామా బిన్ లాడెన్ని చంపించేశాడు, కాబట్టి ప్రత్యేకమైన ఆకర్షణ ఒబామా గారి మీద యెరూషలేం ప్రజలకు వచ్చేసింది. ముస్లింలకి వ్యతిరేకగానే కనబడ్డాడు, అలా కనబడుతున్నాడు కానీ ముస్లిం వ్యతిరేక కాదు. ఆయన కొలిసేదే అల్లానే, ఆయన ఆరాధించేదే అల్లా దేవుణ్ణి. కాకపోతే తర్వాత రోజుల్లో బయటపడతాయి ఈ నిజాలన్నీ కూడా, నిజస్వరూపాలన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి అన్నిటికంటే కూడా ఇప్పుడు ఇస్రాయేల్లో ఎర్రని పెయ్య బలి, మూడవ యెరూషలేము యొక్క దేవాలయ నిర్మాణం కంటే కూడా అమెరికన్ ఎలక్షన్ చాలా ప్రాముఖ్యమైందండి. దాన్ని బట్టి చాలా మన క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా నాకు అమెరికన్ ఎలక్షన్స్ మీద అయితే ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనం ఎదురు చూడవలసిన అవసరం ఉంది. ఇంకా 6 మంత్స్ ఉంది, 5 మంత్స్ ఉంది. ఈ 5 మంత్స్లో అసలు క్యాండిడేట్ ఎవడో, ఎవరు నిలబడుతున్నారో, ఎవరిని తీసేస్తున్నారో, ఇదంతా కూడా ముందు ముందు రోజుల్లో మనందరికీ కూడా తెలుస్తుంది. కనుక ఖచ్చితంగా మనం ఉన్నది మాత్రం అంత్యదినాల్లో, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. మనం తెలుసుకోవాలి, మనం సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడ కొరకు స్థిరమైన దీపస్తంభాలుగా నిలవబడాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. కనుక దయచేసి మార్పు, మారు మనసు లేని వాళ్ళు మారు మనసు వైపుగా నడవండి. రక్షణ లేని వారు ప్రతి ఒక్కరూ కూడా రక్షణకు ఆలస్యం చేయక రక్షణ భాగ్యాన్ని పొందుకోవలసిందిగా నేను ఇంత కోరుకుంటున్నాను. ఏ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ఖచ్చితంగా మీ అందరికి కూడా అందించడానికి ప్రయత్నిస్తాను. చాలా బిజీ అయిపోయాను, అసలు ఖాళీ అనేది లేని కారణాన్ని బట్టి నేను వీడియోస్ కూడా క్రమంగా మీ అందరికీ అందించలేకపోతున్నాను. ఈ విషయంలో నన్ను క్షమించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. నాకున్నటువంటి అవకాశంలో, నాకున్నటువంటి వీల్లోనే, నాకున్నటువంటి సమయంలోనే ఏదో ఒక టైంలో వీడియో అయితే మాత్రం మీ అందరికి కూడా అందించడానికి ప్రయత్నం ఏదో చేస్తాను. అలాగే ప్రకటన గ్రంథానికి సంబంధించిన వీడియోలు 12 గంటలకి తీయడం జరిగింది. ఇంకా ఆ టైంలో ఇంక పడుకునే టైంలోనే కొంచెం అవకాశం వచ్చింది, కాబట్టి ఆ టైంలో కూడా అది ఆ టైం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి, మిస్యూజ్ చేయకూడదని చెప్పి 12 గంటలకి ఆ వీడియోలు తీయడం జరిగింది, ప్రకటన గ్రంథానికి సంబంధించిన వీడియోలు. కాబట్టి ఇంకా కొనసాగుదాం. దేవుడు ఇచ్చిన అవకాశం కొలది, దేవుడు చూపిన కృప కొలది మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రార్థించండి, ప్రపంచ క్షేమం కొరకు, భారతీయ క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్, అమేన్.